సరే చెప్పండి హెయిర్ ఫాల్ బాగుంది మేడం అవుతుంది మేడం ఎంత అవుతుంది సార్ మ్యారేజ్ అయితుంది ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు హెయిర్ ఫాల్ చూడండి హెయిర్ ఫాల్ ఇప్పుడు లో హెయిర్ ఫాల్ అంటే డెఫినెట్ గా చెప్పొచ్చు ఏంటంటే ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం రెండు తలస్నానం సరిగా చేయకపోవడం మూడు బాల్నెస్ అండి ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడైనా కూడా బట్టతల ఉండే హిస్టరీ ఉంటే తండ్రిలో కానీ మేనమమ్మల్లో కానీ తాత ముత్తాతల్లో కానీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది అదేమవుతుంది అంటే సడన్గా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది రికవర్తుంటుంది ఈ హెయిర్ లైన్ అనేది మెల్లగా పైకి వెళ్ళడం ఇక్కడ మాడం మీద జుట్టు పల్స ఎం ప్యాటర్న్ అంటే ఇక్కడ మొత్తం ఈ పక్క నుంచి పైకి వెళ్ళిపోయి ఈ మధ్యలో మటుకు జుట్టు ఉండడం అక్కడ కూడా మెల్లగా పలచబడడం ఇలా ఎమ్ ప్యాటర్న్ని మీరు చూడటం లాంటివి జరుగుతాయి సో ఇందులో ఏంటంటే పేషెంట్ వాళ్ళు గుర్తించలేరు కానీ మొత్తానికే పైకి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ అంతా పలచబడిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ బట్టతలు అనే సమస్యని ఇంట్లో ఎవరికి ఉన్నా మీరు మొదటి నుంచే దాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు రెండోది మీకు హెయిర్ ఫాల్ అవుతుంది బాగా అంటే సరే ఒక్కసారి మీరు ఫస్ట్ మీరు ఎలా తలస్నానం చేస్తున్నారు మీ మెయింటెనెన్స్ ఏంటి రెండు మీకు చుండ్రు లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మూడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీరు సరిగా బోన్ చేస్తున్నారా లేదా సరిగా నిద్రపోతున్నారా లేదా ఇవి కరెక్ట్ చేసుకోవాలండి వీటి తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ని ట్రై చేయండి ఒకవేళ కనుక మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు పీఆర్పీ సరిపోతుంది అంటే జస్ట్ కొన్ని సెషన్స్ పీఆర్పి తీసుకుని కొన్ని షాంపూ మార్చడం ద్వారా మీ హెయిర్ ఫాల్ ఆగిపోవడమే కాదు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ని మీరు చూ చూస్తారు సక్సెస్ రేట్ చాలా బాగుంది మీరు ఎందుకంటే మేము ఇన్ని బ్రాంచెస్లో కేసెస్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి ఇప్పటికీ తెలియటది బర్నింగ్ ప్రాబ్లం చాలామందికి ఏంటంటే జుట్టు లేక అది ఇలా ఇలాగా ముందుకి లాక్కుంటూ హెయిర్ ఈ హెయిర్ లైన్ కరెక్ట్గా లేక ఇక్కడ పలుచుబడిపోయి ఇక్కడ హెయిర్ని ఇలా సర్దుకుంటూ అలా ఉంటున్నారు అలా అవసరం లేదండి చిన్న ట్రీట్మెంట్ అది పీఆర్పి అది ఆ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా తిరిగి మళ్ళీ ఒత్తుగా వస్తుంది చుట్టూ పేషెంట్లకి మేమేమి చెప్పాం మీకు పెద్ద మెయింటెనెన్స్లు పెద్ద డైట్ చేంజెస్ ఏముండవు గుడ్లు తినమంటాము ఒక మల్టీ విటమిన్ ఇస్తాము నెలకు ఒక్కసారి పీఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోమంటాం అంతే అది చేయించుకోవడం వల్ల మీరు లైఫ్ టైం ప్రాస ప్రాబ్లమ్ని ఈజీగా రికవర్ అవ్వచ్చు అందంగా కనిపించవచ్చు అంతకు మించింది ఏం లేదు ఖమ్మంలో ఉంది సార్ పార్ద హెయిర్ క్లినిక్ మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా దానికి ఒకసారి ఫోన్ చేసి మీరు వెళ్ళి చూడండి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది మీరు కళ్ళు కలిస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు ఒక షాంపూ సజెస్ట్ చేస్తారు మీరు ఆ షాంపూ వాడితో మల్టీ విటమిన్ వేసుకోవడంతోనే మీకు రెండు వారాల్లో హెయిర్ ఫాల్ తగ్గింది అని మీరే రియలైజ్ అయ్యి మళ్ళీ పీఆర్పి ట్రీట్మెంట్కి వస్తున్నారు చాలామంది క్లయింట్స్ అలాగే వస్తున్నారు అలాగే కాకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కూడా ట్రీట్మెంట్ని ఎందుకంటే వాళ్ళు గ్రోత్ని చూస్తున్నారు డెన్సిటీ పెరుగుతుంది హెయిర్ హెల్తీగా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది చక్కగా కనబడుతున్నారు ఇంకా హెయిర్ లైన్ ఇంప్రూవ్ అవ్వాలంటే కనుక ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళక తప్పదు కాల్ చేద్దాం